తెలంగాణ రాజకీయాల్లోకి ఎన్ఆర్ఐల ప్రవేశం ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది. తాను పుట్టిన తాను పెరిగిన గడ్డకు ఏదో చేయాలి, ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే లక్ష్యంతో, సేవ చేయాలనే ఒక ప్రగాఢమైన కాంక్షతో వాళ్ళు మాతృభూమి వైపు పయనిస్తున్నారు. అట్లాంటి వాళ్ళలో తూము వినయ్ కుమార్ గారు ఒకరు. ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావాలనుకుంటున్నట్టు తెలుస్తోంది మనకి. మరి అలాంటి గడ్డ మీద అమెరికాలో తిరిగి వచ్చిన ఈ బిడ్డ ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తూము వంశంలో రాజకీయంగా ట్రై చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారని ఒక పేరుంది, మీరు అట్లనే చేస్తారా? ఒకటి చెప్తున్నా ఏంటంటే, నేను ఏంటంటే అందరికీ నాకు వచ్చిన వాళ్ళు అందరికీ చెప్తాను, నా వెనకాల తిరగకండి అంట నేను ఎప్పుడు. నాయకుడు అంటే వెనకాల జనం ఉండాలి, జై జై అనాలి, అదంతా లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరుగా. ఎవరో ఉన్నారు, మనం రాలేము, మనం చేయలేము అనేది ఎక్కడ లేదు. కూకట్పల్లి అనేది రాజకీయంగా చాలా వైరుధ్యం ఉన్న ఒక నియోజకవర్గం. రాజకీయంగా పాతుకుపోయిన దురంధరులు ఉన్నారు అక్కడ. ఈ పొట్టేళ్ల మధ్య మీ స్థానం ఎక్కడ? వాళ్ళు ఏంటంటే జే జేలు కొట్టించుకోవాలి, ప్రతి ప్రోగ్రాం పోతే అన్న అన్న అని అనుకోవాలి, పౌల దండలు వేసుకోవాలి, ముందు పోయి నిల్చోవాలి. మీ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నాడుగా, అంత బాగానే ఉంది కదా. మీరు బస్సులలో పోయి అడిగితే కొంతమంది కూడా తెలియదు అన్న పేరు. తెలంగాణ రాజకీయాల్లో కూకట్పల్లి అనే అన్ని పార్టీలకు కూడా చాలా ఇంపార్టెంట్, అది ఆయుపట్టి లాంటిది ప్రతి పార్టీకి కూడా. కేటీఆర్ గారు కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ఒక మాట విన్నా, నిజమా? బాధాకరం ఏంటంటే కుక్కట్పల్లిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు టికెట్స్ ఇవ్వరు, ఎవరినో పట్టుకొచ్చుకుంటారు బయట వాళ్ళకి.